అనదర్ బ్రేకింగ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. సుబ్బారెడ్డి పేరును సీఎం జగన్ ఫైనల్ చేశారని సమాచారం. టీటీడీ చైర్మన్ నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని వైసీపీ వర్గాల సమాచారం. ఇక పూర్తి వివరాలు విజయవాడ బ్యూరో చీఫ్ రుద్దం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, పాలక మండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పేరు ఇక కన్ఫర్మ్ అయిపోయినట్టుగా భావించవచ్చా? ఖచ్చితంగా సురేష్, ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి ఎప్పటి నుంచో రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎలాంటి రాజ్యసభ స్థానాలు ఖాళీ లేవు కాబట్టి ఈ టీటీడీ చైర్మన్ పదవి 2 ఏళ్ల పాటు ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత రాజ్యసభ ఖాళీలు చాలా ఏర్పడతాయి. అప్పటి వరకు టీటీడీ చైర్మన్ గా కొనసాగమని నిన్న వైఎస్ జగన్ వైవీ సుబ్బారెడ్డితో స్వయంగా చెప్పడం జరిగింది. అయితే వైవీ సుబ్బారెడ్డి టార్గెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ కావాలని అతను ఆశిస్తున్నట్లుగా మనకు సమాచారం అందింది. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రాజ్యసభ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అదేవిధంగా నిన్ననే రాజ్యసభ సభ్యుడిగా, అదేవిధంగా పార్టీ సభ్యుడు నేతగా విజయసాయిరెడ్డిని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన రాజీనామా చేసి మరి రాష్ట్ర కేబినెట్ లోకి వస్తారన్న ఊహాగానాలు కూడా తెరపడింది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించడానికి దాదాపు లైన్ క్లియర్ అయిందిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జగన్ వైవీ సుబ్బారెడ్డిని స్వయంగా పిలిపించుకొని తన నివాసంలో టీటీడీ చైర్మన్ పదవికి తను అప్పగిస్తున్నట్లు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తనకు రాజ్యసభ కావాలని కోరడం జరిగింది. ఆ సందర్భంగా జగన్ కూడా కొంచెం శృతిమెత్తగానే అతనికి చెప్పడం జరిగింది, ప్రస్తుతం ఖాళీ లేవు కాబట్టి ఈ 2 ఏళ్ళు ఈ పరిధిలో కొనసాగమని ఆయన చెప్పినట్లుగా కూడా చెబుతున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ హయాంలో నియమిస్తున్నటువంటి పాలక మండలి పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన ఈ రోజు తన స్టేట్మెంట్ లో కూడా రద్దు చేస్తే తప్ప తను రాజీనామా చేయము, మేము కానీ సభ్యులు కానీ ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 10వ తేదీ జరగబోయే మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో జగన్ ఈ తీర్మానాన్ని చేయబోతున్నారని మనకు సమాచారం వచ్చింది. అన్ని పాలక మండల దేవాదాయ శాఖకు సంబంధించి అన్ని పాలక మండలను కూడా రద్దు చేయబోతున్నట్లుగా ఆ రోజు కేబినెట్ తీర్మానించబోతుంది. అందులో భాగంగా టీటీడీ పాలక మండలి కూడా రద్దు కాబోతుంది. ఆ రద్దు అయిన స్థానంలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ స్థానంలో వైవీ సుబ్బారెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయిపోయింది. ఇది ఖచ్చితంగా మరి 2-3 రోజుల్లో క్లియర్ కట్ గా మనకు ఆయన పేరు అధికారికంగా వెలువడుతుంది సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.